చేసేయే సయ్య సుచరిత్ర మే గిర మే వింటకురారండి ఓ సోదరులారా మే గిర మే వింటకురారండి రండి వినరారండి యేసయ్య ఎవరు తెలుసుకొనరారండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ టెలికాస్ట్ ఈ దీవెనశాలం ద్వారా ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్న దేవుని ప్రజలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా పేరు పాస్టర్ డి మార్కు, నేను దేవుని సేవకుణ్ణి. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఈ రోజున అనేక విషయాల్లో దేవుని పిల్లలైనటువంటి వారు దేవుని యొక్క సమాధానం లేక నెమ్మది లేని పరిస్థితుల్లో కొనసాగుతున్నారు. కారణము ఏంటి అనని మనం ఒకసారి దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్టయితే, దేవునితో సావాసం చేయాల్సిన ప్రజలు, దేవునితో నడవలసిన ప్రజలు, దేవుని సన్నిధిలో జీవించాల్సిన ప్రజలు ఈ రోజున దేవుడితో సావాసం చేయక, దేవుడితో ఉండుకోకుండా ఈ లోకంతో ఏరేరే విషయాల్లో కొనసాగుతూ వల్ల ఈ రోజున కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, వారి బిడ్డల జీవితాల్లో, అది చేతి పని అయినా, వ్యాపారాలైనా, వాహనాలైనా, ఏరేరే విషయాలైనా సమాధానం లేని పరిస్థితుల్లో కొనసాగుతున్నారు. ఏబు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, చదువుకుందాం. ఏబు గ్రంథం 25:2. ఏబు గ్రంథము 25:2. తోడై ఉండును ఆయన ఉన్నత స్థలములలో సమాధానం కలగ చేయును. ఎవరికి సమాధానం అంటే ఆయన నమ్ముకున్న పిల్లలకి సమాధానం, ఆయనతో నడుస్తున్న వారికి సమాధానం, ఆయన మాట విన్న వారికి సమాధానం, ఆయన మాట చొప్పున బ్రతుకుతున్న వారికి సమాధానం. ఎవరైతే ఆయనతో ఉంటారో, ఎవరైతే ఆయనతో సావాసం చేస్తారో, ఎవరైతే ఆయన నమ్ముకొని ఉంటారో వారికి సమాధానం అని దేవుని వాక్యము చలవిస్తూ ఉంది. మన దేవుడు ఎవరు అంటే సమాధానమిచ్చే దేవుడు, నెమ్మదిని కలిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆ సమాధానకర్తని మనం సంపూర్ణంగా నమ్ముకొని ఆ సమాధానకర్త అయిన యేసయ్యతో మనం నడవగలిగితే, సావాసం చేయగలిగితే నిశ్చయముగా మన దేవుడు మనకు సమాధానం ఇస్తానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, సమాధానం కావాలి, నెమ్మది కావాలి, క్షేమం కావాలి, ఈ రోజున ఆశీర్వాదంగా మనం ఉండాలి అంటే సర్వాధికారి అయిన సర్వోన్నతుడైన దేవునితో మనం సావాసం చేస్తే మనకి సమాధానం ఇస్తానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని అంటాడు లూకా సువార్త 2:14 అంటాడు కదా, సర్వోన్నతున స్థలంలో దేవునికి మహిమయు, ఆయన కృష్టులైన ప్రజలకి భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎవరికి సమాధానం అనని మనం అక్కడ వాక్యాన్ని కొంత మనం ఆలోచిస్తే ఆయనకి ఇష్టులైన పిల్లలకి సమాధానం అంటున్నాను. ఎవరు ఆయనకి ఇష్టులైన పిల్లలు అంటే ఆయనతో కలిసి నడిచేవారు, ఆయన మాట వినేవారు, ఆయన మాట చొప్పున బ్రతికేవారు, ఆయన మాట చొప్పున జీవించేవారు ఆయనకి ఇష్టమైన పిల్లలని, అట్టి వారికి నేను సమాధానం ఇస్తారని ప్రభువు చెబుతా ఉన్నాడు. ఈరోజున ఆయన మాట మనం వింటున్నామా? ఆయన మాట చొప్పున మనం బ్రతుకుతున్నామా? ఆయన మాట చొప్పున మనం జీవిస్తున్నామా? ఆయన మాట చొప్పున మనం నిలిచి ఉన్నామా అనని ఒకసారి మనల్ని మనం ఒకంత పరిశీలన చేసుకుంటే ఈ రోజున సమాధానం కుటుంబంలో ఎందుకు కరువైపోయింది? భార్యాభర్తల మధ్య సమాధానం ఎందుకు కరువైపోయింది? తల్లి బిడ్డల మధ్య సమాధానం ఎందుకు కరువైపోయింది? దేవుని సంఘంలో సమాధానం ఎందుకు కరువైపోయింది? విశ్వాసికి సేవకులకి సమాధానం ఎందుకు కరువైపోయిందంటే దేవుడితో సావాసం లేనని చెప్పు, దేవుని మాట వినని చెప్పు మనకు సమాధానం ఉండదు. మనం ఆయన మాట విని ఆయనకి ఇష్టమైన పిల్లలుగా ఆయన సన్నిధిలో మనం బ్రతకగలిగితే, భూమి మీద మనం ఆయనకి ఇష్టంగా జీవించగలిగితే దేవుడు అంటా ఉన్నాడు, నేను మీకు సమాధానం ఇస్తానంటున్నాడు. ఈరోజు నా సమాధానం కావాలి, దేవుడు సమాధానంతో నేను నింపబడాలి,
దేవుని సమాధానం నన్ను నా కుటుంబాన్ని ఏలుబడి చేయాలి, ఆ సమాధానం ద్వారా నేను ప్రభు యొక్క సన్నిధిలో దీవించబడాలి అంటే భూమి మీద మనం బ్రతికినంత కాలం దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి. మన మనుషులకు ఇష్టలుగా, రాజకీయ నాయకులకు ఇష్టలుగా, ఈ లోకానికి ఇష్టంగా మనం జీవించకూడదు. కానీ మనము దేవుడికి మాత్రమే ఇష్టలుగా జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వారలారా, అలాగనే మనం దేవుని వాక్యాన్ని గమనిస్తే ఆది కాండం 5:22 కాడి నుంచి మనం చదువుకుంటే ఆనోకు 360 బతికాడంట. 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడంట. ఎన్ని సంవత్సరాలు నడిచాడంట? 300 ఏళ్ళు దేవుడితో నడిచాడంట. నడిచి మరణం చూడకోకుండా దేవునితో కొనుపబడ్డాడంట. కారణం ఏంటంటే దేవుడిచ్చిన సమాధానాన్ని ఆనోకు గారు అనుభవించారు. దేవుడిచ్చిన సమాధానంతో ఆనోకు గారు ఉన్నాడు అంటే ఆనోకు గారి జీవితంలో దేవుడితో నడవడం ఇష్టపడ్డాడు, దేవుని మాట వినటం ఇష్టపడ్డాడు, దేవుని చెప్పి చెప్పినట్టుగా చేస్తూ ఉన్నాడు. ప్రతి సాయంత్రం వేళ ప్రతి ఉదయం ప్రతి మధ్యాహ్నం దేవుడు వచ్చే సమయానికి ఆనోకు గారు వెళ్ళి ఆనోకు గారు దేవుడితో, దేవుడు ఆనోకు గారితో మాట్లాడుతూ ఒకరోజున చాలా డీప్గా వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆనోకు గారితో దేవుడు అన్నాడంట, ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడంట. ఏమని అంటే, ఆనోకు చాలా దూరం వచ్చావు, ఏంటి మరి పరిస్థితి, వెనక తిరిగి వెళ్తావంటే, లేదులయ్యా నేను మీతో కూడా వచ్చేస్తానన్నప్పుడు దేవుడు ఆనోకుని సజీవంగా తీసుకొని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడితో నడవటానికి కారణం ఆ దేవుడితో సావాసం ఎప్పుడైతే ఆనోకు గారు చేశాడో, దేవుని సమాధానం ఆనోకు గారి యొక్క కుటుంబంలో, ఆనోకు గారి జీవితంలో ఉంది కనుక ఆ సమాధానకర్త అయిన యేసయ్య ఆనోకు గారిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ రోజున మనం దేవుడితో నడుపుతున్నావా? దేవుని మాట వింటున్నావా? మనకు అప్పచెప్పబడిన సంఘాల్లో, పరిచర్లో, సావాసంలో దైవజనులకి నమ్మకంగా జీవిస్తున్నావా? దేవుని మందిరాలకు వెళుతున్నావా? ఆ క్రమాల్లో పాలు భాగస్థులు అవుతున్నామా? మనకు అప్పచెప్పబడిన పరిచర్యలో, మనకు అప్పచెప్పబడిన సంఘములో, మనకు అప్పచెప్పబడిన ఆ యొక్క ఉపదేశములో మనం కట్టబడి దేవుని కొరకు జీవిస్తున్నామని ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వారలారా, దేవుడితో నడవండి, దేవుని మాట వినండి, దేవుని మాట చొప్పున బ్రతకండి. దేవుని వాక్యమును, ఆయన మాటను మన జీవితాల్లో నెరవేర్చినప్పుడు, అది మనము ఆ వాక్యాన్ని మనం అది ధ్యానించుతున్నప్పుడు దేవుని యొక్క సమాధానం మనల్ని కమ్ముకుంటుంది. దేవుని యొక్క సమాధానం ద్వారా మనం నడిపించబడతామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని యోబు గారు కూడా ఒక మాట అంటాడు, 22:21 అంటాడు, ఆయనతో మీరు సావాసం చేసిన యెడల మీకు సమాధానం కలుగును, అలాగే మీకు మేలు కలుగును అంటాడు. ఎవరితో ఎవరితో సావాసం చేస్తే మనకు సమాధానం కలిగిద్ది? ఎవరితో సావాసం చేస్తే మనం ఆశీర్వాదంగా ఉంటాం? ఎవరితో సావాసం చేస్తే మనకు మేలు కలిగిద్ది? ఎవరితో సావాసం చేస్తే మనం నెమ్మది కలిగి అన్ని రంగాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి అంటే ఆయన. ఆయన అంటే ఎవరు? బైబిల్ ప్రకారంగా భరించేవాడు. మనల్ని భరించాడు, మన శాపాన్ని కొట్టివేశాడు, నెమ్మదినిచ్చాడు, క్షేమాన్ని కలిగించాడు. మన శిక్షా విధిని ఆయన మీద వేసుకున్నాడు. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు రక్తం కార్చిన దేవుడు. దేవుని వాక్యం అంటుంది కదా, మీరు మీ సొత్తు కాదు, ఇలువ పెట్టి కొనబడిన వారని. ఆయన మనల్ని ఇలువ పెట్టి కొనుక్కున్నాడు. ప్రియమైన వారలారా, ఇలువ పెట్టి కొనుక్కున్న యజమానుడి మాట మనం విన్నప్పుడు, ఆయనతో మనం సావాసం చేసినప్పుడు, ఆయన అడుగుజాడల్లో మనం నడిచినప్పుడు మనకు సమాధానం కలిగిద్దంట. రెండవది ఏం కలిగిద్దంట? మేలు కలిగిద్దంట. ఈరోజున మేలు కావాలి అన్నా నీ జీవితంలో, నీ కుటుంబంలో సమాధానం కావాలి అన్నా, ప్రభునందు ప్రేమైన వారలారా, మనం ఆయనతో సావాసం చేయాలి. ఆయనతో సావాసం చేయాలి. ఆయనతో సావాసం చేయటానికి ఆయన ఎవరనే ఎవరయ్యాను నువ్వు నన్ను ప్రశ్నిస్తే, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచ్చుడగు తండ్రి, బలమైన దేవుడు, సమాధానకర్త. ఈ లోకంలో ఎవరితో నువ్వు సావాసం చేసినా, ఈ లోకంలో ఎవరిని నమ్ముకున్నా, ఈ లోకంలో ఎవరి వైపు నువ్వు తిరిగి చూసినా, చీకులు, చింతలు, కన్నీరు, వేదన, బాధ, ఇరుకు, ఇబ్బంది, సమస్యలే తప్ప సమాధానం అనేది ఉండదు, ఆశీర్వాదం అనేది ఉండదు, ఆనందం అనేది ఉండదు,
సంతోషం అనేది ఉండదు. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు మన దేవుడు ఒక మాట చెబుతున్నాడు, యెహోవాని విడిచి ఏ రొకను ఆశ్రయించి వాడికి శ్రమ అని దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది. మరి ఈరోజు యేసుప్రభుని విడిచిపెట్టేసావా? యేసయ్య మాటలను మర్చిపోయావా? ఆయన సంఘాన్ని విడిచిపెట్టేసావా? ఆయన సాయంతో సావాసాన్ని విడిచిపెట్టేసావా? ఆయన సేవకులతో ఆ యొక్క మన ఆత్మీయ తిథిని మర్చిపోయావా? ఈరోజు దేవుడిని కాదని, దేవుడి సంఘాన్ని కాదని, ఆది అపోస్తల ఉపదేశం కాదని, దేవుని పరిచర్య కాదని నీకు తోసినట్లుగా, నీకు ఇష్టమైనట్లుగా భక్తి చేసుకుంటూ నువ్వు లోకాన్ని ప్రేమిస్తూ లోకంలో కలిసి నువ్వు నడితే నీకు సమాధానం ఉండదు. ఆయనతో సావాసం చేసిన ఎడల మీకు సమాధానం కలుగును, అలాగే మీకు మేలు కలుగునని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. యాకోబు రాసిన పత్రికలో కూడా 4:4 మాట రాయబడింది కదా, ఎవడైనా ఈ లోకంతో సావాసం చేసిన ఎడల వాడు దేవునికి శత్రు అవును. లోక స్నేహం దేవునికి వైరమని మీకు తెలవదా అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రేమైన వారులారా, యవనస్తులారా, ఈ టీవీ ప్రోగ్రామ్స్ చూస్తున్న నా దేవుని ప్రజలారా, ఇంతవరకు లోకంలో సావాసం చేసింది చాలు, లోకంలో జీవించింది చాలు, లోకస్తులతో కలిసి నడిచింది చాలు, లోకస్తులతో కూడా సావాసం కట్టి జట్టు కట్టి నడిచింది చాలు, ఇకనైనా దేవుడితో మనం సావాసం చేసి దేవుడితో మనం నడిచి దేవుని చిత్తాన్ని మనం చేయగలిగితే ఆయన అంట మనల్ని కనుగొంటాడంట. ఏం చేస్తాడంట? ఆయన మనల్ని కనుగొంటాడంట. ఒక ఉన్నతమైన తిత్తుల్లోనికి దేవుడు మనం తీసుకొని వెళతాడంట. ఎప్పుడు? మనం ఆయనతో సావాసం చేసి ఆయన మాట మనం విని ఆయన ఇచ్చే సమాధానం మనం పొందుకుంటే ఆయన మనం ఒక ఉన్నతమైన తిత్తులోనికి తీసుకొని వెళ్తాడంట. ఆది అపోస్తుల కార్యాల్లో ఒక మాట ఉంటుంది కదా, అపోస్తుల పుస్తకంలో ఒక మాట ఉంటుంది, 13:22 ఉంటుంది కదా, ఇదిగో యెషయా కుమారుడైన దావీదును నేను కనుగొన్నాను, వాడు నా హృదయానుసారుడు అని ప్రభు అంటున్నాడు. నా ఉద్దేశములని కూడా నెరవేర్చువాడు. ఆయనంట ఎక్కడో గొర్రెల కాడ ఉన్నవాడిని కనుగొన్నాడంట, ఎండకి ఎండుతున్న వాడిని, వర్షానికి తడుతున్న వాడిని కనుక్కున్నాడంట, ఇజ్జు లేని వాడిని, ఎన్నికలు లేని వాడిని కనుగొన్నాడంట. కారణం, అతడు నా సమాధానం కలిగి ఉన్నాడు, అతడు భూమి మీద నాకు ఇష్టంగా బతుకుతున్నాడు, అతన్ని నేను కనుగొని గొర్రెలు కడున్నవాడిని తీసుకొని వెళ్ళి నా ప్రజల మీద రాజుగా నేను నిర్మిస్తానని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఈ రోజున నువ్వు కుటుంబంలో వేలు చేయబడుతున్నావా, గేలు చేయబడుతున్నావా, ఎక్కిరించబడతా ఉన్నావా? నువ్వు చదువు లేనివాడు అని, చేతగానివాడు అని, ఎందుకు లేనివాడు అని, తునకరించబడినోడు అని, నీ వల్ల ఎవరికి ఏమేరు లేదని, నీ వల్ల ఎవరికి ఏమి జరగదని అందరూ నిన్ను గేలి చేసి ఎగతాళి చేసి నిన్ను ఎక్కిరిస్తూ ఉంటే బాధపడుతున్నావా? ప్రియా, నా కుమారి, నా కుమారుడా, ప్రియ నా సహోదరి, సహోదరుడా, బాధపడద్దు. ఎక్కడ నువ్వు నిందించబడ్డావు, ఎక్కడ నువ్వు వెక్కిరించబడ్డావు, ఎక్కడ నువ్వు అవమానించబడ్డావు, ఎక్కడ నువ్వు తోసివేయబడ్డావు, ఎక్కడ నిన్ను గేలి చేశారు, ఎక్కడ నిన్ను శాతకర్ణుడు అన్నారు, ఎక్కడ నీకు జ్ఞానం లేదు, నీకు బుద్ధి లేదు, నీలాంటి తెలివి తక్కువడు ఎక్కడ ఎవరు ఉండరని చెప్పారో వాళ్ళ మధ్య నేను ఆ దేవుడిని తలపైకి ఎత్తబోతా ఉన్నాడు. దావీదు తలపైకి ఎత్తిన దేవుడు, దావీదుని రాజుగా చేసిన దేవుడు, దావీదుని ఎన్నుకున్న దేవుడు నిన్ను ఎన్నుకోబోతా ఉన్నాడు. నీ పరిసరలో నిన్ను ఎన్నుకోబోతా ఉన్నాడు, నీ సంఘంలో నిన్ను ఎన్నుకోబోతా ఉన్నాడు, నీ కుటుంబంలో నిన్ను ఎన్నుకోబోతా ఉన్నారు. అనేక మంది నీ మాట కొరకు, అనేక మంది నీ సలహా వరకు దేవుడు నీ దగ్గరికి తీసుకురాబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందువలన దేవుని సన్నిధిలో మనం నిందారహితంగా నడవాలి, దేవుని నీతిని మన జీవితంలో నెరవేర్చాలి, దేవుని పరిశుద్ధత కలిగి మనం జీవించాలి, దేవుని యొక్క రక్తం ద్వారా రక్షణ పొంది ఆయన సన్నిధిలో ఆయనకి నీతికి తగ్గట్టుగా, ఆయన పరిశుద్ధతకు తగ్గట్టుగా, ఆయన మాటకు తగ్గట్టుగా మనం జీవిస్తే మనకి ఆయన ఏం చేస్తాడంటే, ఒకటి సమాధానం ఇస్తాడు, రెండోది మనల్ని ఆశీర్వదిస్తాడు, మూడోది ఏం చేస్తాడు, ఆయన మనం కనుగొని ఉన్న మన స్థితిలోంచి దేవుడు మనల్ని అలాగే పైకి ఎత్తుకొని ఒక ఉన్నతమైన స్థలాల మీద మనల్ని అధికారులుగా ప్రభు చేస్తాడు. దావీదుని చేసిన దేవుడు, దావీదుని కనుగొన్న దేవుడు, దావీదుని మరి గొర్రెల కర్ర తీసుకుని వెళ్ళి సింహాసనం కూర్చోబెట్టిన దేవుడు,
ఆ రోజున ఆ దేవుడు ఉన్నాడు, అదే దేవుడు ఈ రోజును కూడా మన మధ్య ఉన్నాడనే సంగతి నువ్వు మర్చిపోకూడదు. దేవుడితో మనం సావాసం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు గ్రంథం 14:13 కూడా మనం ఒకసారి చదువుకుంటే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా తన చిత్తానుసారమైన మనిషిని ఒకణ్ణి కనుగొన్నాడంట. దేవుడు భూమి మీద ఎవరిని కనుగొన్నాడు, ఎవరిని కనుగొంటున్నాడు ఆయన? ఎవరికి సమాధానం, ఎవరికి సంతోషం, ఎవరికి ఆనందం, ఎవరికి నెమ్మదంటే ఆయన చిత్తానుసారంగా భూమి మీద ఎవరైతే బతుకుతున్నారో, ఆయన మాట ఎవరైతే వింటున్నారో, ఆయన మాట చెప్పిన ఎవరైతే బ్రతికి జీవిస్తూ ఉన్నారో, అట్టి వారిని ఆయన కనుగొంటాడంట. ఆయన చిత్తానుసారమైన ఒక మనసును నేను కనుగొన్నాను. ఈరోజు నన్ను దేవుడు మర్చిపోయాడు, నా కుటుంబాన్ని మర్చిపోయాడు, నా పిల్లల్ని మర్చిపోయాడు. నాకు చేతి పని లేదు, వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, నెమ్మది లేదు, క్షేమం లేదని అంటున్నావే. దేవుని కనుగొనే వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావా? దేవుడు నిన్ను కనుగొని, నిన్ను దీవించాలని అనుకున్న దేవుడు నిన్ను కనుగొని, నిన్ను ఆస్వాదించాలనుకున్న దేవుడు నిన్ను కనుగొనే వ్యక్తిగా ఆ దీనత్వం కలిగి, ఆ విశ్వాసం కలిగి, ఆ నిరీక్షణ కలిగి ప్రపంచంలో ఉంటున్నావా నువ్వు? దేవుడు కనుగొనాలంటే అన్ని విషయాల్లో మనం తగ్గించుకొని ఉండాలి. విశ్వాసంతో కరువైనా, కడుగైనా, హింస అయినా, బాధ అయినా, కన్నీరైనా, వ్యాధనలో అయినా, ఎన్ని శ్రమలు వచ్చినా వాటన్నిటి కూడా మనం ఓర్చుకోవాలి. ఆది అపోస్తుల కాలాల్లో మన పితరులు ఎలాగా దేవుని నిమిత్తం తన ప్రాణాలు అర్పించారో అవసరమైతే మన ప్రాణాలను అర్పించడానికైనా మనం సిద్ధపడి, ఒక సిద్ధపడిన మనసుతో మనం ముందుకు కొనసాగాలి. ఈ మాటలు చెబుతున్నా మీకు, నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు, నేను ఒక అన్ని కుటుంబానికి చెందినవాడిని. మా ఇంట్లో 7 గణాసాలు, 7 దేవతలు ఉండేవారు. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, యేసుప్రభు అన్న, యేసుప్రభు మాటలన్నా, యేసుప్రభు పాటలన్నా, యేసుప్రభు వాక్యం అన్న మా వాళ్ళు వినేవాళ్ళు కాదు. ఆ నమ్ముకున్న యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు మా ఎలసాయి రాణించేవాళ్ళు కాదు. అట్లాంటి శాపకర్తమైన బ్రతుకులు బతుకుతున్న మా జీవితాల్లో, అట్లాంటి దుర్బలమైన బ్రతుకులు బ్రతుకుతున్న మా జీవితాల్లో ఆ మహాదేవుడు మమ్మల్ని కనుగొన్నాడు. ఆ మహాదేవుడు మాకు సంతోషం అనుగ్రహించాడు. ఆ మహాదేవుడు మాకు రక్షణ దయచేశాడు. మట్టికి చేర్చాల్సిన మమ్మల్ని దేవుడు మయముకు చేర్చాడు. దేవునికి స్తోత్రం. నన్ను బాధల్లోంచి, శ్రమలోంచి విడిపించిన దేవుడు నిన్ను విడిపించడా? నాకు సమాధానం ఇచ్చిన దేవుడు నీకు సమాధానం ఇవ్వడా? నాకు నెమ్మదిని కలిగించిన దేవుడు నీకు నెమ్మదిని ఇవ్వడా? నాకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వడా? ఈ రోజున నేను అన్ని విషయాల్లో విఫలమైపోయానంటున్నావు, అన్ని విషయాల్లో నేను సఫలం కాలేదంటున్నావు. విఫలమైపోయిన నిన్ను నా దేవుడు సఫలపరచబడునుగాక. నా దేవుడు సఫలపరుస్తాడు. నా దేవుడు నిన్ను కనుగొంటాడు. నీ శాపంలోంచి, నీ దరిద్రతలోంచి, నీ నిందలోంచి, నీ అవమానంలోంచి, నీ అసమాధానంలోంచి, నీ కన్నీళ్ళలోంచి నా దేవుడు నిన్ను ఎడిపిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రభునందు ధైర్యం తెచ్చుకోవాలి. మనకున్న ఆధారం ఎవరు అంటే ప్రభువే. మనకున్న ధైర్యం ఎవరు? ప్రభువే, యేసయ్యే. ఇంకా మనకి ఈ లోకంలో ఏ ఆధారం మనకు లేదు. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ప్రభునందు దేవుని పిల్లారా, ఈ మాటలు ఆలకిస్తున్న నా దేవుని బిడ్డలారా, గమనించండి. నువ్వు దిగులులో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, నిందలో ఉన్నా, రాగంలో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఏ విషయంలో నువ్వు నలిగిపోతున్నా, కుంగిపోతున్నా, అవధేర పడబాక. ఇదంతా నా శాపం, ఇదంతా నా కర్మ, ఇదంతా నా దరిద్రత. ఇక నన్ను రక్షించేవాళ్ళు లేరు, ఈ బాధలోంచి నన్ను నడిపించేవాళ్ళు లేరు, ఈ శ్రమలోంచి నన్ను నడిపించేవాళ్ళు లేరు, ఈ అప్పుల్లోంచి నన్ను నడిపించేవాళ్ళు లేరు, ఈ కోర్టు సమస్యలోంచి నన్ను నడిపించేవాళ్ళు లేరు, నా పక్షం ఎవరు మాట్లాడేవాళ్ళు లేరని బాధపడబాక. నీ పక్షమున నా దేవుడు లేవబోతా ఉన్నాడు. నీ పక్షమున నా దేవుడు న్యాయాధిపతిగా న్యాయం తీర్చబోతా ఉన్నాడు. ఆయన మనం బాధల్లో ఉంటే, కన్నీర్లో ఉంటే, అవమానాల్లో ఉంటే, నిందల్లో ఉంటే చూసి నవ్వే దేవుడు కాదు ఆయన. నీ బాధలో బాధగా, నీ కన్నీరులో కన్నీరుగా, నీ వేదనలో వేదనగా, నీ సమస్యలో ఒక ఆయన కూడా నీ సమస్య ఆయన సమస్య అని, నీ బాధ ఆయన బాధ అని, నీ కన్నీరు ఆయన కన్నీరు అని కృంగిన వేళలో నిన్ను లేవనెత్తే దేవుడైన పరిశుద్ధుల నేసన్న గారు పాట రాశాడు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామ నువ్వే కదా అన్నాడు ఆ పరిశుద్ధులైన దైవజనులు యేసన్న గారు.
అందువలన ప్రభునందు ధైర్యం తెచ్చుకుందాం, ప్రభు సన్నిధిలో నిలబడదాం, ప్రభు కొరకు బ్రతుకుదాం, ప్రభు మాట ఎందాం, దేవుని సమాధానాన్ని సమృద్ధిగా మనం అనుభవిద్దాం. సమాధానమిచ్చే యేసయ్యతో మనం సావాసం కలిగి జీవిద్దాం. దేవుడి సమాధానం మన మీద, మన కుటుంబం మీద, మన బిడ్డల మీద నిలిచి ఉన్నట్లుగా, ఆ దేవుని సమాధానం మనల్ని నడిపించబడినట్లుగా ఆ సమాధానం కలిగి మనం ముందుకెళదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట చదువుతారా? బైబిల్లో రాయబడింది, మత్తయి రాసిన శుభవార్త 1:23 అక్కడ ఏమైనా రాయబడిందంటే, ఇమ్మానుయేలు దేవుడు అనేవాడు మనకు తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమన, దానికి అర్థమేంటి? దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈ రోజున దేవుడు తోడుగా ఉన్నాడు గనకే 2018 సంవత్సరం అంతా దేవుడు కాశీ కాపాడి, ఆయన రెక్కల మీద మనల్ని మోసి, ఆయన రెక్కల నీళ్ళ కోడి, తన రెక్కల నుండి తన పిల్లలను భద్రపరిచినట్లుగా మనల్ని భద్రపరిచాడు. ఆయన మనకు తోడుగా తోడై ఉన్నాడు గనకే ఆయన కవిగిట్లో, ఆయన రెక్కల కింద మనం సురక్షితంగా మనం ఉన్నాం. ఈరోజున మనం ఎవరి తోడు కోరుకుంటున్నాం? ఎవరిని ఆశ్రయిస్తున్నాం? నాకు వాళ్ళ తోడు కావాలి, వీళ్ళు తోడు కావాలి, రాజకీయ నాయకులు తోడు కావాలి, సినిమా యాక్టర్ తోడు కావాలి, టీవీ సీరియల్ తోడు కావాలి, ఈ లోక సంబంధమైన తోళ్ళు కోసం పరిగెత్తుకుని పోయేవనుకో, నువ్వు శ్రమ పాలైపోతావు తప్ప నీకు ఆశీర్వాదం అనేది ఉండదు. మనం ఈ లోకాన్ని ఏం చేయాలి? పెంటతో మనం ఎంచుకొని దేవుడు తోడుని మనం కోరుకున్నప్పుడు ఆ ఇమ్మానుయేలైన దేవుడు మనకి తోడుగా ఉంటాడంట. ఆయన మాటనే ప్రజలుగా ఉండాలి, ఆయన చిత్తాన్ని చేసే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఆయన మనకి తోడుగా ఉంటాడు. మత్తయి రాసిన శుభవార్త 28:20 కూడా మాట ఉంది కదా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అనేక మందిని నా శిష్యులుగా చేయండి, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను అన్నాడు. నేను మీతో కూడా ఉన్నాను, నేను మిమ్మల్ని మర్చిపోను, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎడవను, ఎడబాయను, చూడుము నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను అనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే అంత అభయం మనకిస్తూ ఉంటే, దేవుడే మనకు తోడుగా ఉంటే, దేవుడే మన పక్షం మనం ఉంటే, బైబిల్లో ఒక మాట రాయబడిన దేశ గ్రంథంలో, నేను నీ పక్షమని ఉండగా నీకు విరోధి ఎవడు, నీకు విరోధి ఎవడు, నీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధం నేను వర్ధిలనివ్వను అని దేవుడు సెలవిచ్చాడు కదా. చూడము నా అరిచేతులు నేను చెక్కుని ఉన్నాను. అరిచేతులు చెక్కుకోవడానికి కారణం ఏంటి తెలుసా? ఎక్కడన్నా చెక్కితే ఇక సంబంధం అపవాది మనల్ని అపహరిస్తారని దోసుకుంటాడని ఆయన ఏం చేశాడంటే, ఆయన చేతుల్లోనే మనం చెక్కుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన చేతుల్లోంచి మనం లాక్కోవటానికి ఎవరి వల్ల అవుద్దా? ఆయన చేతుల్లోంచి మనం దోసుకోవటానికి ఇక సంబంధం అపవాది వల్ల అవుద్దా? కాదు ప్రియమైన వారలారా, ఆయన చేతుల్లోనికి రా, ఆయన చేతుల్లోనికి రా, ఆయన కవిగిట్లోనికి రా, ఆయన మాటిను, ఆయన మనకు తోడై ఉంటానన్నాడు. ఈ రోజున నీ పిల్లల విషయంలో నీకు తోడై ఉంటాడు, నీ వ్యాపారంలో నీకు తోడై ఉంటాడు, నీ ఉద్యోగంలో నీకు తోడై ఉంటాడు, ఆరోగ్యపరమైన నీ జీవితంలో ఆయన నీకు తోడై ఉంటాడు, నీ వాహనాల్లో నీకు ఆయన తోడై ఉంటాడు, ప్రతి విషయంలో ఆయన నీకు తోడై ఉండి ఆయన నిన్ను బలపరిచి, నిన్ను ఆదరించి, సమయోచితమైన కృప ద్వారా నిన్ను నింపి, ఆయన నీకు ఆలోచన చెబుతూ నిన్ను నడిపిస్తాడు. ఈ రోజున మనుషుల మాటలు నమ్ముతూ, మనుషుల ఉద్దేశాలను నెరవేర్చుతూ, ఈ రోజున దేవుని సన్నిధి నిర్లక్ష్యపరుస్తూ, దేవుని సన్నిధి అనాలోచనగా మనం జీవిస్తూ ఉంటే, మనం బ్రతుకుతూ ఉంటే ఎలా మనకు ఆశీర్వాదం? ఈ రోజున మహాదేవుడు నాకు అప్పచెప్పబడిన పరిచర్యలో దేవుడు మన మధ్యన ఉన్నాడు. అనేకమైన ఆత్మకార్యాలు ప్రభు చేస్తూ ఉన్నాడు. ఎయిడ్స్ వ్యాధి ఇంకొక 5 రోజులు చచ్చిపోతారని అతను తీసుకొచ్చారు. ఎగశ్వాసం మీద ఉన్నాడు, కూసేపుడుకు కాసేపుడుకు ప్రాణం పోద్ది అని వాళ్ళ బంధువులు అన్నారు, డాక్టర్లు చెప్పేశారంట. ఆ తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం, ఆ మహాదేవుడు ఆ వ్యక్తిని బ్రతికించాడు. ఆ మహాదేవుడు ఈరోజున ఆ వ్యక్తిని సజీవ లెక్కలు ఉంచాడు. ఎన్నో క్యాన్సర్ గెడ్డలు, క్యాన్సర్ రోగాలు బాగు చేస్తాడు. అనే అనే బిడ్డలేని వాళ్ళకి దేవుడు అనేక మందికి గర్భఫలాలు దేవుడు ఇస్తా ఉన్నాడు.
ఈ రోజున ఆయన దగ్గర ఏది నీకు ఇవ్వటానికి ఆయన దగ్గర లేనిది ఏదీ లేదు. ఆయన సర్వాధికారి అనే దేవుడు కనుక సమస్తం ఆయన చేతుల్లో ఉన్నవి, సమస్తం చేయగలిగిన దేవుడు. ఆ మహాదేవుని యొక్క కృప మనతో నిలిచి ఉడినట్లుగా ఈ మాటలు దేవుడు మన ఇంట్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎత్తబడిన మీ మాటలను నీరు కట్టి పల్లింపు చేయమని ప్రభు. ఎంతమంది అయితే ఈ టెలికాస్ట్ ఈ యొక్క టీవీలో నాయన మాటలు విన్నారో వారి జీవితాలు, వారి కుటుంబాల్లో ఆశీర్వాదం కలిగించి, సమాధానం ఇచ్చి, బలపరిచి నడిపించండి. సమస్త విషయాలు మీ కృప నిగ్రహించమని ఈ దీవెనశాలను యాజమాన్యం గారిని నాయన మీరు ప్రేమించి ఇంకొనో దీవించి గొప్ప చేసి ఇది నా ప్రభు ప్రపంచ దేశాల్లోనికి ఇది వెళ్ళినట్లుగా నీ కార్యం జరిగించు. యేసు నామమున ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. నా పేరు మార్కు పాస్టర్ గారు. నేను పుట్టలమగట్టులో సేవ చేస్తూ ఉన్నాను, కొండపల్లి. మరి దేవుని సలు మా కొరకు, మా కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించును గాక. అందరికి వందనాలు. సో ఎవరు తెలిసి కొనరారు.